కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్. ఆయన రేడియేటర్ సినిమాను తలపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు జోకర్లా చూస్తున్నారు. జాతీయ పార్టీ అయితే నెల్లూరులో పోటీ చేస్తారా? ఎస్, ఇదే క్వశ్చన్ మనం అడిగింది. జాతీయ పార్టీ అయితే నెల్లూరులో, మేక పార్టీ చనిపోయింది కదా మంత్రి, ఆయన ప్లేస్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జాతీయ పార్టీ అనుకుంటున్నావు కదా, పోటీ పెట్టు, క్యాండిడేట్ను డిక్లేర్ చేయాలి, అప్పుడే జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం కొత్త డ్రామా, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్కు ఒప్పుకోవాలి కేసీఆర్. ఫస్ట్ నెల్లూరులో క్యాండిడేట్ను పెట్టు. సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన కాలం చెల్లిన మెడిసిన్ అంటే ఎక్స్పైరీ అయిండు, మెడిసిన్ లాంటి వాళ్ళు అన్నారు. ఆయన కాలం చెల్లిన మెడిసిన్ లాంటి వారని, ఇక పనిచేయడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ఆయన తీరు రేడియేటర్ సినిమాను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. రేడియేటర్ సినిమా అంటే అదే అత్తారింటికి దారి సినిమాలో బాబు బ్రహ్మానందం తనంత తానే ఒక సినిమా తీసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్ విలన్ అన్నీ బ్రహ్మానందమే ఉంటాడు. అన్నీ బ్రహ్మానందమే ఉండి రేడియేటర్ సినిమా తీసి భాస్కర్ అవార్డు అప్పటి నుంచే ఫేమస్ కదా. కేసీఆర్ కూడా అన్నీ తానే ఉంటాడు. తానే ఒక కంపెనీలో చెప్పరాసి నుంచి సీఈఓ దాకా ఉన్నట్లు అన్నీ కేసీఆరే ఉంటాడు. లాస్ట్కి భాస్కర్ అవార్డు లాగా ఒక అవార్డు ఇచ్చుకుంటాడేమో చూడాలి. నిన్న రేవంత్ రెడ్డి కూడా గదే స్టోరీ చెప్పిండు, చూద్దాం ఏం జరుగుతుందో.